అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నా, అన్నీ వాచ్ చేయండి. వాచ్ చేస్తున్నారు మీరు, సరైన సమయంలో ఏ నిర్ణయం తీయాలో మీరు చేస్తారు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా. ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టారో మీరు చూశారు, ఎన్ని వేల మంది జైళ్ళకు పోయారో మీరు చూశారు, ఇప్పుడు కూడా ఎన్ని కేసుల మీద కేసులు పెట్టి ఎక్కడికక్కడ, నేను కూడా కుప్పని చూస్తే మొన్న కూడా కేసులు పెట్టారు. మళ్ళా అమాయకులు, కార్యకర్తలు, ఏమీ తెలియని కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేయడానికి, టెర్రరైజ్ చేయడానికి కేసులు పెట్టడం, లోపలేయడం, బెయిల్ అనేకుండా చేయడం మొన్న మీరు చూశారు. బీటెక్ రవి అంతకుముందు చాలా జరిగాయి, ఇక్కడే పొంగనూరు నుంచి కూడా ఉన్నాడు రామచంద్రారెడ్డిలంతా. అతన్ని జైల్లో ఏం జరిగిందండి? అది లోకేష్ ప్రోగ్రామ్ పెట్టారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు పోలీసులు మీరు లోపలికి పోవద్దన్నారు. ఏమయ్యా మా లీడర్ వచ్చాడు అడిగి పోతే మీకేంటని అడిగెళ్ళాడు. వెళితే ఏం చేశారు మళ్ళీ? ఏమీ సరే ఓకే అన్నారు, వదిలేశారు, కేసు పెట్టారు. కేసు పెడితే వాడు ఎస్ఐ అనే వ్యక్తి కొట్టినట్టు ఒక ఇది పెట్టాడు. ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆ రోజు డ్యూటీలో లేడు. డ్యూటీలో లేనటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దెబ్బ తగిలిన వాడికి దెబ్బ తగిలింది కాబట్టి ఏం జైలుకు పోవాలా? అటు తీసండి, ఎంత అరాచకం అండి ఇది. ప్రెస్ని భయపెట్టారు, రాజకీయ నాయకుల్ని, కార్యకర్తలను భయపెట్టారు, యూనియన్స్ని భయపెడుతున్నారు, ఆఫీసర్స్ని భయపెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకే కోరుతున్నా, ఇది మనందరి ఎన్నికలు, గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా, అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగిస్తా. ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం. ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే, వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది, ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే పరిస్థితికి వచ్చేసారంతా. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం, మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది, మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కడాను ప్రభుత్వాన్ని కూడా నడిపించే పార్టీని కూడా ముందు తీసిపోయే బాధ్యత మీది. నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు, ప్రజాబలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, నువ్వు ఏ ఊర్లో ఉన్నా ప్రపంచంలో, ఈ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను, జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియచేయాలి, సహకరించాలి, మీరందరూ కూడా పనిచేయాలి. నేను కూడా పార్టీ 42 సంవత్సరాల పార్టీ, అభ్యర్థులందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా, అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం, రేపు జరగబోయే సైకో జగన్కి, రాష్ట్ర ప్రజలకి. మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతున్నా, మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాకుండా, రాజకీయ కార్యకర్తలే కాకుండా, ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి.
అప్రమత్తంగా ఉండాలి, ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా, ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థమవుతుంది, నేను ముందు చెప్పను. ముందే చెప్పేవానుకు నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు, ఆ విండో కూడా ఎక్కువ ఉండదు. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క. మీ సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. ఎందుకు వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, నాకు తప్పే ఉంది, చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు, లేకుంటే సహకరించరు. అన్నీ కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది సూపర్ సిక్స్ ఇచ్చాం. సూపర్ సిక్స్ రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ త్రూఅవుట్ ది స్టేట్. ఇప్పటికీ ఒక 36-37 లక్షల ఇండ్లు మా వాళ్ళు తిరగగలిగారు. అటు ఒక రోజున 120,000-130,000 కూడా ఇంటికి వెళ్తున్నారు. మేము ఏదైతే బాబు గ్యారంటీ, భవిష్యత్ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఇస్తున్నామో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రజల్లో. ఎక్కడికక్కడ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. కోర్ ఓటర్స్ కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో మీరు చూస్తే అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పచ్చి మోసాలు చేసి 99% మేము ఇచ్చేసామని కథలని మాట్లాడుతున్నారు, ఏమి చేయలేదు. చాలా అనామలస్ ఉన్నాయి, అన్ని చెప్పినంత తప్పులే. ఒకే టెస్ట్ అతనికి, మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాను, లేకుంటే మేము ఓటు అడగను అన్నాడు. ఎందుకు అడగాలి ఇంక నీకు, నీకు ఎక్కడ రైట్ ఉంది అడిగేదానికి? నేను అడుగుతాను, ఒకటి చాలు కదా, ఇంకెక్కడవన్నీ వదిలిపెట్టేయండి. నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగను చెప్పావా లేదా? చెప్పుంటే చెయ్యి, చెప్పాడు కదా. నేను చెప్పడం కదా, నీ వాయిస్తో ఉందా లేదా? యు ఆన్సర్ దిస్. నీకు విశ్వసనీయత ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అన్నీ ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇతను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఇట్ ఈజ్ టోటలీ ఫెయిల్డ్. నేను ఇంత ఇలాంటి 7 కోట్ల లాయర్స్కి ఇస్తే 70 లక్షలు, లేకుంటే దాంట్లో 50% అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చాడండి, అది కూడా ఆయన పేపర్కే. మళ్ళా ఎంత స్వార్థపరుడండి. అటే దిశ ఇది అంటే దాన్ని మనం స్పేర్ చేయాలి. కడవాళ్ళు ఎవ్వరు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నువ్వు రాబరీ చేస్తావుంటే, దోపిడీ చేస్తావుంటే నువ్వు నీ వ్యవస్థలకి ఎవరు అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది ఏం పరిస్థితి చూద్దాం. నేను ఏమంటానంటే, వీళ్ళ ఇష్ట ప్రకారం దొంగ ఓట్లు వేయడానికి, నకిలీ ఓట్లు సృష్టించడానికి ఇంత మునుపు చేశారు, మళ్ళీ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము కూడా పార్టీ యంత్రాంగం సమాయత్తం అయింది, దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాం. మా కమిటీలు కూడా బిఎల్ఏలు అన్ని గ్రామాలు వేసుకున్నాం. 46,000 బూతులకి బిఎల్ఏలు వేసాం. 46,000 బూతుల్లో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. రిమోట్గా ఓట్లు కూడా యాడ్ చేసి డిలీట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా ఈరోజు ఊర్లో వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీ ఓటరే ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 7 ఇవ్వాలి. అదే సమయంలో బిఎల్ఏనే ఇవ్వాలి, లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వడానికి, మాస్ ఇవ్వడానికి వీలేదని చెప్పారు.
ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా మళ్ళా దొంగే దొంగ 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 అని అరిసినట్టు